హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ రైస్తో రొయ్యల బిర్యానీ ఈజీ వేలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా రొయ్యలను అయితే నీట్గా శుభ్రం చేసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉండేలా పెరుగును తీసుకోండి. ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని ఒక 10 to 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే రొయ్యలు అనేవి టేస్టీగా ఉంటాయి, నీచు స్మెల్ ఉండదు. ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ రైస్ని తీసుకుంటున్నాం కదా, ఒక గిన్నెతో కొలుచుకొని తీసుకుని అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఆ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని నానపెట్టకుండా చేస్తున్నాను. నార్మల్ రైస్తో ఇలా నెయ్యిని కలపడం వల్ల పొడి పొడిగా వస్తుంది బిర్యానీ అనేది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి కొద్దిగా గసగసాలు వేసి మిక్సీలో చేసుకున్న పేస్ట్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలను యాడ్ చేసుకోండి. ఈ టమాటో కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా, ఇవి వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టలేదు కాబట్టి రైస్ అనేది ఏం విరిగిపోదు. ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెతో అయితే రైస్ని కొలుచుకున్నామో ఆ గిన్నెతో 2 గిన్నెల వరకు నీళ్లు పడతాయి. నార్మల్ రైస్ కాబట్టి 2 గిన్నెలు వేసుకోవాలి. బాస్మతి అయితే 1/2 తగ్గించుకోవాలి, 1.5 వరకునే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత, ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, ఒక్కసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఒక మెతుకుని పట్టుకుని ఇలా అన్నప్పుడు స్మాష్ అయిపోతే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇంతే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రైతాతో, షేర్వాతో, దేనితో తిన్నా నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.